हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इंका मैं यूट्यूब झानल सब्सक्राइब चाहिए इपड़े सब्सक्राइब चेक अदे विधि पक्ने बेल आइकन टैप चेक अपड़े नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्ते अदे विधि डाउट्स इंस्टाग्राम मेसेज चेक नैन कंपलसरी रिप्लाई अच्छे इस्ता। नाउ लेट्स स्टार्ट अवर वीडियो। हेलो फ्रेंड्स, ऐम राजेश। फ्रेंड्स, डिग्री थर्ड सेमिस्टर संबंधी अडवांस अकाउंटिंग यूनिट नंबर 1 अकाउंटिंग फॉर नॉन प्रॉफिट ऑर्गेनाइजेशन संबंधी फर्स्ट टॉपिक प्रॉब्लम नंबर 3 अने एक्सप्लेन ऑलरेडी नैन 2 प्रॉब्लम एक्सप्लेन इन केस वीडियो चूड़कते वीडियो लिंक अने डिस्क्रिप्शन प्रोवाइड अच्छे चूड़ा। फर्स्ट टॉपिक प्रिपरेशन ऑफ इनकम एंड एक्सपेंडिचर संबंधी प्रॉब्लम नंबर 3 अने एक्सप्लेन చేస్తాను చూడండి। फ्रम दि फॉलोइंग रिसीप्ट्स एंड पेमेंट्स अकाउंट ऑफ साई चारिटेबल ट्रस्ट अनंतपुर प्रिपेयर इनकम एंड एक्सपेंडिचर अकाउंट। फ्रेंड्स, मन की साई चारिटेबल ट्रस्ट संबंधी रिसीप्ट्स एंड पेमेंट्स अकाउंट అనేది ఇచ్చారన్నమాట। వాటి యొక్క ఆధారంగా మనల్ని ఇన్కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు। ఓకే చూడండి, రిసీప్ట్స్ అనేవి మనకి ఏమేం ఇచ్చారో చూద్దాం। డొనేషన్స్ 25,000 ఇచ్చారు, నెక్స్ట్ మెంబర్‌షిప్ ఫీస్ వచ్చేసరికి 15,000 ఇచ్చారు, నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీస్ వచ్చేసరికి 2,400 ఇచ్చారు, సబ్‌స్క్రిప్షన్ సంబంధించిన 2010కి సంబంధించింది 1,400 ఇచ్చారు, 2011కి సంబంధించింది 7,500 ఇచ్చారు, నెక్స్ట్ 2012కి సంబంధించింది 1,000 రూపాయలు అయితే ఇచ్చారు, నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ సంబంధించిన అమౌంట్ 650, నెక్స్ట్ 2 ఇంట్రెస్ట్ అని చెప్పి 800। ఈ విధంగా మనకి రిసిప్ట్స్ అయితే ఉన్నాయన్నమాట। నెక్స్ట్ పేమెంట్స్ సంబంధించినవి రెంట్ అండ్ ట్యాక్సెస్ 1,300 ఇచ్చారు, నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1,200 ఇచ్చారు, స్కాలర్షిప్స్ 2,000 అయితే ఇచ్చారు, నెక్స్ట్ శాలరీస్ 3,000 ఇచ్చారు, న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్ 900 ఇచ్చారు, గవర్నమెంట్ బాండ్స్ 1,400 ఇచ్చారు, బుక్స్ 10,000 ఇచ్చారు, నెక్స్ట్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ క్లోజింగ్ బ్యాలెన్స్ సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 7,850 రూపాయలు అయితే ఇచ్చారు। ఈ విధంగా మనకి పేమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట। నెక్స్ట్ మనకి అడ్జస్ట్మెంట్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చూడండి, సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ఫర్ ది ఇయర్ 2011 అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 2,500 అయితే ఇచ్చారన్నమాట। నెక్స్ట్ ప్రీపెయిడ్ రెంట్ వచ్చేసరికి 300 ఇచ్చారు, నెక్స్ట్ అవుట్స్టాండింగ్ స్టేషనరీ బిల్ వచ్చేసరికి 150 రూపాయలు ఇచ్చారు, క్యాపిటలైజేషన్ డొనేషన్స్ సంబంధించిన అమౌంట్ అనేది క్యాపిటలైజ్ చేశారన్నమాట। అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనం బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేయాలి అని అర్థం అన్నమాట దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ఎంట్రన్స్ ఫీ ఈజ్ క్యాపిటలైజ్డ్, ఓకేనా, ఎంట్రన్స్ ఫీజులో ఇచ్చిన అమౌంట్ అనేది హాఫ్ అమౌంట్ అనేది క్యాపిటలైజ్ చేశారన్నమాట। ఇక్కడ క్యాపిటలైజ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆ అమౌంట్ అనేది మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు లయబిలిటీ సైడ్లో ఎంటర్ చేయాలి అని అర్థం అన్నమాట। మనకి ఈ ప్రాబ్లంలో ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి ఎంట్రన్స్ ఫీలో హాఫ్ అమౌంట్ మనకి క్యాపిటలైజ్ చేశారు, రిమైనింగ్ అమౌంట్ అనేది ఎంత ఉంటే అంత మనం ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో కన్సిడర్ చేస్తామన్నమాట। నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ వచ్చేసరికి అమౌంట్ అనేది ఎంత ఇచ్చాడు, 200 అయితే ఇచ్చాడన్నమాట। ఈ విధంగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏం చేయాలంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి, ఓకేనా చూడండి। మనకి డెబిట్ సైడ్ వచ్చేసరికి ఏముంటుంది అంటే ఎక్స్పెండిచర్స్ అనేవి ఉంటాయి, క్రెడిట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇన్కమ్స్ అయితే ఉంటాయన్నమాట। అమౌంట్ మనకి హెడ్డింగ్ వచ్చేసరికి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని రాస్తాము। మీరు కంపల్సరీగా మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు సాయి చారిటబుల్ ట్రస్ట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అని రాయండి, ఓకేనా, ఫర్ ది ఇయర్ ఎండెడ్ December 31, 2011 అని రాయండి, ఓకేనా। ఇక్కడ మనకి 2011కి సంబంధించింది ఇచ్చారనమాట, ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి మనకి మిడిల్లో అమౌంట్ మిడిల్లో ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ అనేది మనం కరెంట్ ఇయర్గా కన్సిడర్ చేస్తాము అనమాట। ఇక్కడ మనకి ప్రాబ్లంలో పర్టికులర్గా మెన్షన్ చేయాలి, అలా మెన్షన్ చేయకపోయినా సరే మనకి సబ్స్క్రిప్షన్లో మిడిల్ అమౌంట్ అనేది ఎంత ఉంది, ఐ మీన్ మిడిల్ ఇయర్ అనేది 2011 కదా, ఈ 2011ని మనం కరెంట్ ఇయర్గా కన్సిడర్ చేస్తామన్నమాట, ఓకేనా। ఆ విధంగా మన హెడ్డింగ్ అనేది పెట్టండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ సాయి చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31 December 2011 అని చెప్పి హెడ్డింగ్ అయితే పెట్టండి, ఓకేనా। మనకి చూడండి డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసాము, ఎక్స్పెండిచర్స్ అండ్ ఇన్కమ్స్ అన్నమాట మనకి ఫస్ట్ ఎక్స్పెండిచర్స్ అనేవి ఏమేమి వస్తాయో రాద్దాము।
రెంట్ అండ్ ట్యాక్స్ సంబంధించిన అమౌంట్ 1300 ఇచ్చాడు. ఓకేనా, సో ఆ అమౌంట్ అనేది మనం ఇన్నర్ కాలం ఎందుకు రాసుకున్నాము అంటే మనకి రెంట్కి సంబంధించిన ప్రీపెయిడ్ అమౌంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ప్రీపెయిడ్ అమౌంట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తామన్నమాట. అది అవుట్ స్టాండింగ్ ఇచ్చినట్లయితే మనం ప్లస్ చేస్తాం. ఇక్కడ మనకి ప్రీపెయిడ్ అమౌంట్ అనేది ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామంటే మనం మైనస్ చేస్తామన్నమాట. ఓకేనా, 1300 నుంచి ప్రీపెయిడ్ రెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత, 300 అమౌంట్ అనేది లెస్ చేస్తామన్నమాట. లెస్ చేస్తే మనకి 1000 రూపాయలు అయితే వచ్చింది. నెక్స్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ 1200 అయితే ఇచ్చారనమాట. సో అందుకని ప్రింటింగ్ అండ్ స్టేషనరీకి సంబంధించింది అమౌంట్ అనేది 1200 ఇన్నర్ కాలంలో రాసుకున్నాం. ఎందుకంటే బిల్లుకి సంబంధించిన అమౌంట్ అనేది ఉందన్నమాట. అవుట్ స్టాండింగ్ స్టేషనరీ బిల్ అని చెప్పి ఎంత ఇచ్చాడు, 150 ఇచ్చాడనమాట. ఆ 150 అనేది యాడ్ చేస్తామన్నమాట. అవుట్ స్టాండింగ్ కాబట్టి యాడ్ చేస్తాం, ప్రీపెయిడ్ కాబట్టి మనం మైనస్ చేస్తామన్నమాట. అవుట్ స్టాండింగ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్లస్ చేస్తామన్నమాట. ఈ 1200కి 150 యాడ్ చేస్తే మనకి 1350 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసరికి 2000 ఇచ్చారు. సో అందుకని స్కాలర్షిప్ సంబంధించిన అమౌంట్ అనేది 2000 అనేది ఎంటర్ చేసాం. నెక్స్ట్ శాలరీ సంబంధించిన అమౌంట్ 3000 ఇచ్చారు. సో అందుకని 3000 అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్ సంబంధించినవి 900 ఇచ్చారు. సో అందుకని 900 అనేది ఎంటర్ చేసామన్నమాట. నెక్స్ట్ ఈ గవర్నమెంట్ బాండ్స్ అనేవి మనకి బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తామన్నమాట. ఈ బుక్స్ కూడా అంతే, బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా అంతే, బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తాం. మనకి ఓన్లీ ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి బ్యాలెన్స్ షీట్లో వచ్చే అమౌంట్స్ని మనం కన్సిడర్ చేయం. సో అందుకని ఓన్లీ ఎక్స్పెండిచర్స్లో ఏమేమి వస్తే వాటి వరకే తీసుకుంటామన్నమాట. ఐ మీన్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఏ అమౌంట్స్ అయితే వస్తాయో వాటి వరకు కన్సిడర్ చేస్తామన్నమాట. బ్యాలెన్స్ షీట్కి సంబంధించిన అన్నింటినీ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఓకేనా, ఈ విధంగా మనకి ఎక్స్పెండిచర్ సంబంధించిన అమౌంట్స్ అనేవి ఎంటర్ చేసాము. నెక్స్ట్ రిసీప్ట్ సైడ్లో చూడండి, డొనేషన్స్ అనేవి ఇచ్చారనమాట. ఈ డొనేషన్స్ అనేవి క్యాపిటలైజ్ చేశారు అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకి పర్టికులర్గా ఇచ్చాడు క్యాపిటలైజ్ చేశారని, అంటే వాటిని ఏం చేస్తామంటే మనం బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ సైడ్లో చూపిస్తామన్నమాట. ఓకేనా, అమౌంట్ అనేది 25000 అనేది మనం బ్యాలెన్స్ షీట్లో చూపిస్తాం. ఓకేనా, ఒకసారి నేను మళ్ళీ చెప్తాను చూడండి, డొనేషన్స్కి సంబంధించిన అమౌంట్ అనేది 4 డిజిట్స్లో ఉంటే మనం ఆ అమౌంట్ని కన్సిడర్ చేస్తాం. అదే మనకి 5 డిజిట్స్లో అమౌంట్ అనేది ఉంటే దాన్ని మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్లో చూపిస్తామన్నమాట. ఓకేనా, నేను జనరల్గా చెప్తున్నాను అనమాట. బట్ ఈ ప్రాబ్లంలో వచ్చేసరికి చూడండి, మనకి క్యాపిటలైజ్ చేశారని వాడే డైరెక్ట్గా చెప్పేశాడు అనమాట ఎడిషనల్ ఇన్ఫర్మేషన్లో. సో అందుకని ఏం చేస్తామంటే ఆ అమౌంట్ 25000 అమౌంట్ మనకు కదిలియం, అంతే ఉంచుతాం, దాన్ని బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెంబర్షిప్ ఫీజ్ అనేది బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేస్తాం అనమాట. సో అందుకని ఆ అమౌంట్ అనేది మనం కన్సిడర్ చేయం. ఈ మెంబర్షిప్ ఫీజ్ అనేది మనం లైబిలిటీ సైడ్లో ఎంటర్ చేస్తామన్నమాట. బట్ ఇప్పుడే అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీ సంబంధించిన అడ్జస్ట్మెంట్లో హాఫ్ అమౌంట్ అనేది క్యాపిటలైజ్ చేశారని ఇచ్చారనమాట. అంటే ఇక్కడ చూడవచ్చు, ఈ 2400లో హాఫ్ అమౌంట్ అంటే 1200 అనమాట. ఓకేనా, ఈ 1200 అమౌంట్ అనేది మనం ఈ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో తీసుకుంటాం. సో అందుకని బై ఎంట్రన్స్ ఫీజ్ అని చెప్పి 1200 అమౌంట్ అనేది ఎంటర్ చేసామన్నమాట. 2400లో హాఫ్ అమౌంట్ అంటే 1200 కాబట్టి 1200 తీసుకున్నామన్నమాట. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ సంబంధించిన చూడండి, ఓన్లీ కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తామన్నమాట. కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ అనేది ఎంత, 7500. సో అందుకని 7500 తీసుకుంటాము. అంటే మనకి సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ ఇయర్ వచ్చేసరికి 2011, అంటే కరెంట్ ఇయర్ సంబంధించిన అమౌంట్ ఇచ్చాడు కాబట్టి ఈ 2500 అమౌంట్ అనేది యాడ్ చేస్తాం. అదే మనకి 2012 ఇచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే మైనస్ చేస్తామన్నమాట. ఇక్కడ మనకి కరెంట్ ఇయర్కి సంబంధించింది ఇచ్చాడు కాబట్టి యాడ్ చేస్తామన్నమాట. చూడండి, బై సబ్స్క్రిప్షన్ అని చెప్పి 7500 అనేది ఇన్నర్ కాల్ ఎంటర్ చేసాము. కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ 2500 ఇచ్చాడు కాబట్టి యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి 10000 వచ్చింది. అదే మనకి నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2010 కానీ 2012 కానీ ఇచ్చినట్లయితే అప్పుడు మనం మైనస్ చేస్తామన్నమాట. ఓన్లీ కరెంట్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ మాత్రమే యాడ్ చేస్తాం. సో ఆ విధంగా మనం యాడ్ చేస్తే 10000 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ చూడండి, ఇక్కడ మనకి బుక్ వాల్యూ అనేది వచ్చేసరికి ఎంత ఇచ్చాడంటే 1000 రూపాయలు ఇచ్చాడు. బట్ మనం అమ్మింది ఎంత, 650కి అమ్మాయి అనమాట. అంటే మనకి లాస్ వచ్చింది. ఓకేనా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, సేల్ ఆఫ్ ఎసెట్ యొక్క లాస్ అనేది మనం ఎప్పుడైనా సరే
ఎక్కడ చూపించాలంటే ఎక్స్పెండిచర్ సైడ్లో చూపించాలన్నమాట. అదే మనకి ఎసెట్ యొక్క సేల్కి సంబంధించిన అమౌంట్ ప్రాఫిట్ వచ్చినట్లయితే మన ఇన్కంలో చూపిస్తాం, ఓకేనా. ఇప్పుడు ఈ వాల్యూలో మనకి లాస్ వచ్చింది, లాస్ వచ్చింది కాబట్టి మనం ఎక్స్పెండిచర్ సైడ్న చూపిస్తామన్నమాట. సో చూడండి మనం ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ సైడ్న చూపిస్తామన్నమాట. టు లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని చెప్పి 1000 రూపాయల్లో నుంచి మనం 650 రూపాయలు అనేది తీసేస్తామన్నమాట. తీసేయక వచ్చిన అమౌంట్ 350 రూపాయలని మనం అవుటర్ కాల్లో ఎంటర్ చేస్తాం, ఓకేనా. నేను ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు రాయడం మర్చిపోయాను అనమాట. సో అందుకని ఏం చేశానంటే ఇప్పుడు టైప్ చేసి మీకు చూపించాను అనమాట, ఓకేనా. ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి బుక్ వాల్యూ వచ్చేసరికి 1000 రూపాయలు ఇచ్చాడనమాట, ఓకేనా. దాన్ని మనం అమ్మింది ఎంతకంటే 650కి అమ్మే అంటే లాస్ వచ్చినట్టు అర్థం అనమాట. సో అందుకని లాస్ కాబట్టి ఎప్పుడైనా సరే ఫర్నిచర్ మీద మనకి లాస్ వస్తే మనం ఎక్స్పెండిచర్ సైడ్ చూపిస్తాం, అదే మనకి ప్రాఫిట్ వచ్చినట్లయితే ఇన్కమ్ సైడ్ చూపిస్తాం అనమాట. ఈ ప్రాబ్లంలో మనకి ఫర్నిచర్ అమ్మితే మనకి లాస్ వచ్చింది కాబట్టి మనం ఎక్స్పెండిచర్ సైడ్ చూపించామన్నమాట. సో లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని చెప్పి 1000 రూపాయల్లో నుంచి 650 రూపాయలు తీసేస్తే 350 వచ్చింది. సో అందుకని 350 రూపాయలు అనేది అవుటర్ కాలంలో ఎంటర్ చేసామన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చూడండి, ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చాడు, 800 అయితే ఇచ్చాడు. ఆ ఇంట్రెస్ట్కి సంబంధించిన మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఉందన్నమాట, ఓకేనా. 2011కి సంబంధించింది అమౌంట్ అనేది 200 ఇంట్రెస్ట్ అనేది రిసీవబుల్ ఉంది. సో అందుకని ఏం చేస్తామంటే ఆ అమౌంట్ అనేది యాడ్ చేస్తాం చూడండి. బై ఇంట్రెస్ట్ అని చెప్పి ఇన్న కాలంలో 800 అనేది ఎంటర్ చేసాము, ప్లస్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ 200, ఈ రెండే యాడ్ చేస్తే 1000 రూపాయలు అనేది వచ్చిందనమాట, ఓకేనా. ఈ విధంగా మనకి రిసీప్ట్స్ అనేవి టోటల్ ఎంటర్ చేసాం అండ్ పేమెంట్స్ అనేవి ఎంటర్ చేసామన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే రెండు టాలీ చేయాలన్నమాట, ఎక్స్పెండిచర్ సైడ్ అండ్ ఇన్కమ్ సైడ్ అనమాట, ఓకేనా. ఈ విధంగా మనకి అన్ని అమౌంట్స్ అనేవి మనకి ఏమేమి వస్తాయో ఎక్స్పెండిచర్ సైడ్ ఇన్కమ్ సైడ్ ఏమేమి వస్తాయో వాటి అన్నిటిని ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే యాడ్ చేద్దాం, ఓకేనా. చూడండి మనకి ముందుగా ఇన్కమ్ సైడ్ అమౌంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూడండి, మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట. 10,000 + 1000 రూపాయలు 11,000 + 1200 యాడ్ చేస్తే 12,200 అనేది అర్థమవుతుంది క్రెడిట్ సైడ్. ఒకసారి మనం ఏం చేద్దామంటే డెబిట్ సైడ్ సంబంధించిన అమౌంట్స్ కూడా యాడ్ చేద్దాం. 1,350 + 2,000 + 3,000 + 900 + 350 రూపాయలు ఈ విధంగా యాడ్ చేస్తే మనకి 8,600 అనేది వచ్చిందనమాట. ఇదేంటి ఎక్స్పెండిచర్ సంబంధించిన అమౌంట్. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ 8,600 అమౌంట్ అనేది మనం క్రెడిట్ సైడ్ టోటల్లో నుంచి తీసేస్తామన్నమాట, ఓకేనా. 12,200 నుంచి మైనస్ 8,600 అమౌంట్ అనేది తీసేస్తామన్నమాట. తీసేయగా మనకి అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 3,600 వచ్చింది. ఆ 3,600 అమౌంట్ మనం ఏం చేస్తామంటే 2 సర్ప్లస్ అని రాస్తామన్నమాట, ఓకే. ఇక్కడ 2 సర్ప్లస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇన్కమ్ అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇన్కమ్ అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ కంటే ఎక్కువ ఉంది అని అర్థం అన్నమాట. సో ఆ విధంగా 2 సర్ప్లస్ అని చెప్పి 3,600 అనేది ఎంటర్ చేసామన్నమాట. ఎప్పుడైతే మనం 3,600 అమౌంట్ అనేది ఎంటర్ చేసామో అప్పుడు ఎక్స్పెండిచర్ సంబంధించిన టోటల్ అమౌంట్ అండ్ ఇన్కమ్ సంబంధించిన టోటల్ అమౌంట్ అనేది రెండు ట్యాలీ అయినాయి. సో ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.